రేవంత్ రెడ్డి గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం గజ్వేల్ గడ్డ కాంగ్రెస్ అడ్డ గజ్వేల్ గడ్డ గజ్వేల్ గడ్డ కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్ చేసినట్టు ఆ రోజు ఎవరో ఒకలిద్దరు ఎమ్మెల్యేలు మాట్లాడిండు అడ్డం వస్తే తొక్కుకుంటా పోతా అన్నాడు తొక్కుకుంటా ఇవాల గజ్వేల్ గడ్డ మీదికొస్తున్నాడు వేలాదిగా వచ్చిన లక్షలాదిగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా నేను రెండే రెండు విషయాలు చెప్పదలుచుకున్నా మీరు జాగృతగా వినండి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించే సైనికులు మీరు కేసీఆర్ ను తొక్కే నాయకులు మీరు మీరు జాగృతగా వినండి కాంగ్రెస్ పార్టీ దళితుల్ని గిరిజనుల్ని కూలోల నుంచి రైతులుగా చేసింది నిన్నగాక మొన్న అంటాడు కేటిఆర్ కేసీఆర్ కొడుకు ఏం చేసిందయ్యా కాంగ్రెస్ అని అరే 25 లక్షల ఎకరాల భూమి పేదవాళ్లకు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది కానీ నీ చరిత్ర ఏంది నీ అయ్య చరిత్ర ఏంది నీ కుటుంబం చరిత్ర ఏంది ప్రజల పైసలతోని ఫామ్ హౌజులు కొనుక్కున్న దొంగల మీళ్ళు దొంగలు ఏం వ్యాపారం చేసిండు కేసీఆర్ ఏం వ్యాపారం చేసిండు కేటీఆర్ ఏం వ్యాపారం చేసిండు హరీష్ రావు ఏడికోలు వచ్చినాయి పైసలు మీకు ముఖ్యమంత్రి అయినాక మంత్రులైనాక ఎమ్మెల్యేలైనాక తెలంగాణ ఉద్యమ పైసలు తెలంగాణ ప్రజల పైసలు ఈ డబ్బుతోని మీరు భూములు కొనుక్కున్నారు ఫామ్ హౌజులు కట్టుకున్నారు గడీలు కట్టుకున్నారు ఇది తెలంగాణ ప్రజల రక్తం ఇక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీల రక్తం కేసీఆర్ అంటాడు తెలంగాణ నేనే తెచ్చిన ఆయన 2001 లో పార్టీ పెట్టినప్పుడు ఏమన్నాడయ్యా మియా బీవి ఇద్దరమే ఉన్నావు నా కొడుకు పోయి అమెరికాలో పెట్రోల్ బంకులో పనిచేస్తాడు నా బిడ్డ పోయి బ్యూటీ పార్లర్లో పనిచేస్తాంది వాళ్ళు రారు అన్నాడు ఎట్లొచ్చింది నువ్వు కొడుకు ఎట్లొచ్చింది నీ బిడ్డ ఇవాళ ఎమ్మెల్సీ ఎట్లయింది ఆయన మంత్రి ఎట్లయిందో సమాధానం చెప్తావా ఒకవేళ వస్తే రాళ్లతోని కొట్టి సంపండి అని చెప్పి ఆ రోజు కేసీఆర్ అన్నాడు మాట మీద ఉన్నాడా మరి నేను దేంతో కొడదాం దళిత గిరిజనులారా ఇప్పటిదాకా మా ప్రీతం అన్నట్టు చెప్పులు కుట్టిన చేతులు చరిత్రను రాస్తాయి ఆ చెప్పులు కుట్టిన చేతులతోనే ఇవాళ చెప్పులతో కొట్టే పరిస్థితి వస్తుందనే విషయాన్ని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఒకటి కాదు రెండు కాదు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక కాంగ్రెస్ మనకు భూములు ఇస్తే 5 లక్షల ఎకరాల భూములు మన దగ్గర గుంజుకున్న దొంగ దేగ కోడి పిల్లలు ఎత్తుకుపోయినట్టు ధరణి అని ఆపెట్టి ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో అన్ని భూముల్ని ఇలా ఎత్తుకోవడం కోసం ఎత్తుకుపోవడం కోసం కుట్ర చేస్తున్న దొంగ ఈ కేసీఆర్ ఈ గజ్వేల్ నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీల కాంగ్రెస్ వేలాది ఎకరాల భూమి ఉన్నది ఒక్క ఎకరం భూమినన్నా పట్టా చేసినవా నువ్వు చేస్తావా ఈ గజ్వేల్లో కూడా ఇగో ఇక్కడ ఈ అక్క పెట్టింది సోషల్ వెల్ఫేర్ హాస్టల్ దానికి కేటాయించిన భూములు కూడా గుంజుకున్నటువంటి దొంగలు మీరు దాన్ని కూడా గుంజుకుంటున్నటువంటి దొంగలు మీరు కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు చట్టం తెచ్చి 3 లక్షల ఎకరాల భూమి ఇస్తే 40,000 ఎకరాల భూమి గుంజుకున్న భూతంగా నువ్వు ఇవాళ మేము ఇల్లు ఇచ్చినాం మేము చదువు ఇచ్చినాం లక్షలాది మంది ఉద్యోగాలు ఇచ్చినాం ఇక్కడ కూర్చున్న దళిత గిరిజనులు బీసీలందరికీ జీవించే అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ నువ్వేమిచ్చినావు మాట్లాడే హక్కుందా నీకు చెప్పే హక్కుందా నీకు కాంగ్రెస్ గురించి మాట్లాడే హక్కుందా ఎంత దిగజారిపోయిందంటే ఇవాళ ఎవడో మీటింగ్ పెట్టుకున్నాడు ఆ పక్కనే అమిత్ షానో భీమిక్ షానో అడొచ్చిండట వానికి ఆ సంజయ్ అనే బండి బండి లేని సంజయ్ వాడు పెట్టుకున్నాడు మీటింగు నిర్మల్లో రామ్జీ గోండ్ స్థూపం దగ్గర ఆ రామ్జీ గోండ్ ఎవడో తెలవదు వీనికి ఆయన బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా కొట్లాడితే రజాకారులకు వ్యతిరేకంగా కొట్లాడతారని మాట్లాడతారు వీళ్ళు రజాకార్ ఎప్పుడు వచ్చిండో తెలియదు
బ్రిటిష్ ఓడ ఎప్పుడు ఉన్నాడో తెలియదు. దేశానికి స్వతంత్రం కాంగ్రెస్ తెచ్చిందిరా అయ్యా, కాంగ్రెస్ తెస్తే దేశానికి స్వతంత్రం వచ్చింది. ఇవాళ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిందంటే కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే ముఖ్యమంత్రి అయినవు, లేకుంటే నువ్వు నీ అయ్యా అమెరికాలో పెట్రోల్ బంకులో పనిచేసుకుంటా బతికే పరిస్థితి ఉండేది కదరా కేటీఆర్. పెట్రోల్ బంకులో సాఫ్ చేసుకుంటా బతుకుతుంటే అది మర్చిపోయినావా? రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతావు, కాంగ్రెస్ గురించి మాట్లాడతావు, నీ గడ్వేల్లోనే రేపు తొక్కి కాంగ్రెస్ జెండా గడ్వేల్ మీద ఎగరేయబోతున్నాం, తెలంగాణ మీద ఎగరేస్తాం, భారతదేశం మీద ఎగరేస్తాం. జై కాంగ్రెస్. థ్యాంక్ యూ వెరీ మచ్ బెలియా నాయక్ గారు, చక్కటి ఉపన్యాసం చేశారు. ఇప్పుడు మరొక మహిళ, మా సంగారెడ్డి డిసిసి అధ్యక్షురాలు, మన జగ్గారెడ్డి గారి